ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో ప్యాటర్న్ ఫర్ ఎస్ఎస్సీ జేఈ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ కోర్ టెక్నికల్ అంటే సివిల్ కావచ్చు మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఏదైనా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఫుల్ మెకానికల్ మొత్తం అంతా కలిపి హండ్రెడ్ అలా సో హండ్రెడ్ ఉంటాయి రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ టైర్ వన్ సిలబస్ ఓకే అంటే మీకు ఇందులో టూ టైర్స్ ఉంటాయి టైర్ వన్ అండ్ టైర్ టూ టైర్ వన్ వచ్చి టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ మార్క్స్కి సమ్ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తాడు సో ఆ కట్ ఆఫ్ అనేది మీరు రీచ్ అయితే మీరు టైర్ టూకి క్వాలిఫై అవుతారు టైర్ టూలో ఏంటంటే డిస్క్రిప్ట్ మోడ్ అంటే పేపర్ అండ్ పెన్ బేస్డ్ అంటే ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి లైక్ మెకానికల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఆ క్వషన్స్ మీరు రాయగలగాలన్నమాట ఓకే అదొక ఓకే అది టైర్ టూ ఉంటుంది సో ఈ టైర్ అనే టైర్ టూ యాడ్ చేసి ఎవరికైతే హై మార్క్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరేం కష్టం అని ఫీల్ అవ్వక్కర్లేదు ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఇఫ్ యు ఆర్ ఫుల్లీ టార్గెటెడ్ అంటే మీకు కంపల్సరీగా కొట్టాలి అనే ఎయిమ్తో కానీ మీరు ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఓకే ఎట్లీస్ట్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇట్లీస్ట్ థర్డ్ ఇయర్స్ ఆర్ డిప్లొమా థర్డ్ ఇయర్ అయిపోయి ఉన్నారు కదా ఇప్పుడు సో వాళ్ళు మీరు ఇప్పుడు ట్రై చేస్తే మీకు ప్యాటర్న్ అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా చదివితే వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది దెన్ నెక్స్ట్ అటెంప్ట్లో అయినా ఎలాగో మీరు బీటెక్లో ఉంటారు కాబట్టి మీరు బీటెక్ అయ్యే లోపు అయినా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే ఏదో ఒక టైంలో మీరు జాబ్ అనేది వస్తుంది మీకు ఓకే సో రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అలాగే కోర్ టెక్నికల్ వచ్చి హండ్రెడ్ మార్క్స్ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ ఏంటి అంటే సో నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను సో స్ట్రాటజీస్ ఫర్ స్కోరింగ్ హై మార్క్స్ అని చెప్పి చేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ సో మేము ఇంకా చాలా మంచి కాంటెంట్ అనేది తీసుకురాబోతున్నాం రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీస్ కానీ ఎలా చదివితే మీకు హై మార్క్స్ వస్తాయనేది కాంటెంట్ ఉంటుంది ఇంకా అంటే ఎలా చదవాలి ఫైవ్ మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సీరియస్ ఆస్పిరెంట్ అయితే మీరు ఒకవేళ మీరు ఫైవ్ మంత్స్ ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటాయి అలాంటివన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోస్లో తీసుకురాబోతున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్లడ్ రిలేషన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్పేస్ విజువలైజేషన్ విజువల్ మెమరీ అనాలిసిస్ అండ్ జడ్జ్మెంట్ డెసిషన్ మేకింగ్ సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా మీరు చూసి భయపడిపోతూ ఉండొచ్చు నాకు తెలిసి బాబో ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ అండి సో ఏమీ మీరు అలా టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే బికాస్ నాకే ఐ మీన్ నాకు ఎస్ఎస్సి సీజర్లో ఐ గోట్ ఫార్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఐ గోట్ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అరౌండ్ ఐ థింక్ సో సో వచ్చాయి మార్క్స్ బట్ ఏమీ ఉండదు అందులో చాలా ఈజీ ఈవెన్ మీరు ఒక నార్మల్ స్టూడెంట్ అయినా సరే నేను నార్మల్ చెప్తున్నా ఇంటెలిజెంట్ కాదు నార్మల్ స్టూడెంట్స్ అయినా కూడా ఈజీగా మీరు ఈవెన్ డైరెక్ట్గా వెళ్ళి చదవకుండా రాసినా సరే ఈవెన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజీగా వస్తాయి అవైతే పక్క మిగతా క్వశ్చన్స్కి ఏంటంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ అంటే ఎలా చేయాలి ఏం చేయాలని నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్ నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను సిలబస్ చూసి అయితే మీరు కంగారు పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి నేను చెప్తున్నా స్ట్రాటజీ నా నెక్స్ట్ వీడియో వచ్చి స్ట్రాటజీ ఉంటుంది సో ఐ ఐ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దట్ ఆన్ నెక్స్ట్ వీక్ సో నెక్స్ట్ వీక్ నేను దాన్ని రిలీజ్ చేస్తాను ఆ మీరు ఆ వీడియో కానీ చూసినట్లయితే యూ విల్ అప్ యువర్ కాంటెంట్స్ ఓకే దెన్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్ సిలబస్ సో జనరల్ అవేర్నెస్ వచ్చి జాగ్రఫీ ఉంటుంది కల్చర్ హిస్టరీ ఎకానమీ సైంటిఫిక్ రీసెర్చ్ పాలిటీ స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్ సో జాగ్రఫీ గురించి నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా మాట్లాడుతూ జాగ్రఫీ కల్చర్ హిస్టరీ ఎకానమీ ఏమైనా సరే అప్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు ఏవైతే నేర్చుకున్నారో అప్ టు టెన్త్ క్లాస్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ది పాయింట్ అప్ టు టెన్త్ క్లాస్ ఓకే టెన్త్ క్లాస్ వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో అందులోంచి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మీ ఎన్సీఆర్టీ బుక్స్ అయినా లేకపోతే మీరు ఏ స్టేట్ సిలబస్ చదివితే స్టేట్ సిలబస్ సో ఎక్కడ దాకా మీరు టెన్త్ క్లాస్ వరకు ఏమైతే చదువుకున్నారో అదే అడుగుతారు జాగ్రఫీ ఏమైనా సరే ఓకే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రం రిలేటెడ్ ఏమడుగుతాడంటే ఇన్నో ఇన్వెన్షన్స్ చేస్తారు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బల్బ్ కనిపెట్టింది ఎవరు అలా అనమాట కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సైంటిఫిక్ రీసెర్చ్ చేసింది డీజిల్ ఇంజిన్ కనిపెట్టింది ఎవరు అలా అనమాట కొన్ని ఉంటాయి సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించినవి అవి అండ్ నెక్స్ట్ పాలిటీ అంటే బట్ సివిక్స్ అంటాం మనం స్టాటిక్ జీకే గురించి మాట్లాడాల్సి వస్తే జీకే ఏంటంటే డ్యామ్స్ ఏంటి వైల్డ్ లైఫ్ శాంఛురీస్ పార్క్స్ ఇంకా నేషనల్ పార్క్స్ అదే నేషనల్ పార్క్స్ ఇంకా ఇలా ఉంటాయి కదా స్ట్రాటిజికే రివర్స్ వీటి గురించి ఏంటంటే అడుగుతాడనమాట దట్ మీన్స్ లాంగెస్ట్ ఎవరేది అలా అనమాట స్ట్రాటిజీకే సో స్ట్రాటిక్జికే కూడా బేస్డ్ ఆన్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అడుగుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా లోనార్ లేక్ లోనార్ లేక్ అనేది మహారాష్ట్రలో ఉంది లోనార్ లేక్ సో డ్యూ టు సమ్ క్లైమేటిక్ చేంజెస్ ఆ లేక్ అనేది పింక్ కలర్లో మారిపోయింది సో ఆ పింక్ కలర్లో మారిపోవడానికి రీజన్ ఏంటి అంటే డ్యూ టు సమ్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది ఎవాపరేట్ అయిపోయినప్పుడు దాంట్లో ఉన్న సాల్ట్ కంటెంట్ డిగ్రీస్ అయిపోయి ఆ లేక్లో ఉన్న సమ్ బ్యాక్టీరియాతో రియాక్షన్ జరిగి అది పింక్ కలర్లో మారిపోయింది లోనార్ లేక్ సో అది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో వచ్చింది సో ఇప్పుడు మీకు దాన్ని రిలేట్ చేసే స్ట్రాటిజీకి ఎలా అడుగుతాడంటే లోనార్ లేక్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విత్ స్టేట్ అని అడుగుతాడు ఆప్షన్స్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ సంథింగ్ అలా ఇస్తాడు సో ది ఆన్సర్ వుడ్ బి ఆబ్వియస్లీ మహారాష్ట్ర కదా సిమిలర్లీ సో ఇలాగే రిలేటెడ్ స్ట్రాటిజీకి క్వశ్చన్స్ అనమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను టన్నల్ టన్నల్ అంటే ఏంటో తెలుసు కదా మీకు ఐ థింగ్స్ యు ఆర్ ఎవర్ రో పాసేజ్ వే అనమాట టన్నల్ అనేది పాసేజ్ వే సో రీసెంట్లీ మన రోహతాంగ్ టన్నల్ ఇన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్లో రోహ్తాంగ్ టన్నల్ అని ఒకటి ఉంది దాన్ని ఏంటంటే లాంగెస్ట్ పాసేజ్ వే ఉంది దానికి అండ్ ఆల్టిట్యూడ్ టెన్ థౌసండ్ మీటర్స్ పైన ఉంటుంది అది అర్త్ లెవెల్ కన్నా టెన్ థౌసండ్ మీటర్స్ పైన ఉంటుంది దాన్ని ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా అటల్ టన్నల్ అని పేరు మార్చారు ఓకే సో లార్జెస్ట్ టన్నల్ ఏది ఆర్ ఇంత హై ఆల్టిట్యూడ్లో ఉన్న టన్నల్ ఏది అని అడుగుతాడు రోహతాంగ్ టన్నల్ అది ఆల్రెడీ న్యూస్లో ఉంది బట్ ఆల్సో ఇట్ స్టాటిక్ స్ట్రాటక్జికే సో ఇలా స్టాటిక్ స్ట్రాటకే క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడగ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు స్టాటిక్ స్ట్రాటక్జికే సింపుల్గా అడగచ్చు మీకు ఇవన్నీ నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంఛరీస్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ సో ఇవన్నమాట నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చెప్పాను కదా కరెంట్ అఫైర్స్ అయితే మీకు చాలా ఉంటాయి ఎవ్రీ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటే నేను అది కూడా చెప్తాను నా జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్తో ఎలా డీల్ చేయాలి అలా డీల్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు అన్న ప్రతి టాపిక్ని నేను టచ్ చేస్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు జస్ట్ ఈ ఛానల్ ఫాలో అయితే చాలు సీరియస్గా మీరు చదివితే జాబ్ అనేది గ్యారెంటీ నేను ఇస్తా ఓకే ఐ గివ్ యూ ది గ్యారెంటీ ఏంటంటే మీరు ఈ ఛానల్ని ఫాలో అప్ అయ్యి నేను ప్రతి సోర్సు ఈవెన్ చిన్న వన్ బిట్ కూడా మీకు పోకుండా ఒక్కొక్క బిట్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది సోర్సెస్ అన్నీ కూడా నేను చెప్తాను ఎక్కడ నుంచి చదువుకుంటే బాగుంటుంది అన్నది నేను ప్రతిదీ మీకు చెప్తాను ఓకే దెన్ నెక్స్ట్ వీడియో వచ్చి మై నెక్స్ట్ వీడియో ఇస్ హౌ టు స్కోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇన్ రీజనింగ్ ఓకే మై నెక్స్ట్ వీడియో ఇస్ హౌ టు స్కోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇన్ రీజనింగ్ సో ఆ వీడియో అంటే అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి ఐమ్ ఐమ్ చేయింది దట్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ అనేది నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంటే మీరు చేయాల్సింది ఏంటి ఎలా చేస్తే మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి నేను ఎక్కువ టైం కూడా చెప్పట్లేదు మీకున్న టైంలోనే అంటే దిస్ ఇస్ అక్టోబర్ కదా అక్టోబర్ అక్టోబర్ ఉంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే సిక్స్ మంత్స్ రఫ్లీ సో మార్చ్లో ఎగ్జామ్ ఉంది సో సిక్స్ మంత్సే మీరు ప్రిపేర్ అవుతారు సిక్స్ మంత్స్లో ప్రిపేర్ అయితేనే మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ వస్తాయి మార్క్స్ అది తెప్పించే బాధ్యత నాది బట్ నేను చెప్పబోయే ఏంటంటే కొన్ని ట్రిక్స్ అని చెప్తాను ఎలా చేయాలి అనేది ఇంకోటి నేను రేసింగ్ సబ్జెక్ట్ వీడియోస్ అనేవి నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది డైలీ సో నేను డే టాపిక్ వైజ్ వీడియోస్ అయితే నేను ప్రస్తుతానికి చేయలేకపోవచ్చు మేబీ నాకు టైం కుదిరితే నేను ఇంకా చేయొచ్చు నెక్స్ట్ మంత్ వారు ఏమైనా ట్రై చేస్తాను మ్యాక్సిమం మీరు అంటే మీ సపోర్ట్ని బట్టి అది నేను ఆలోచిస్తాను ఓకే సో మీరు ఎంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దీన్ని షేర్ చేస్తే సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ రీజనింగ్ సిరీస్ చేయాలా వద్దా అని నేను డిసైడ్ అవుతా ఓకే సో అలాగే నేను జనరల్ అవేర్నెస్ గురించి కూడా స్ట్రాటజీ చేస్తాను ఇంకోటి నేను ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే అది ఐఎమ్ టేకింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అట్ ఏ టైం అంటే ఒక వీడియో సపరేట్గా ఓన్లీ ఫిఫ్టీ క్వశ్చన్స్ రీజనింగ్ ఎలా అడుగుతాడు ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వస్తాను ఎలా సాల్వ్ చేయాలి అని చెప్ చెప్తూ మీకు ఇంత ఈజీగా ఉంటే క్వశ్చన్స్ అని చెప్తూ మీకు సాల్వ్ చేయాలని అని మీరు ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను ఓకేనా దట్స్ ఇట్ సో దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ అని అనుకుంటే మీరు ఎవరికైనా షేర్ చేయండి ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఓకే బీ ప్రిపేర్డ్ సో ప్రిపేర్డ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేయండి ఇంకోటి ఫైనల్ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మీకు ఏదైనా రావచ్చు ఐ మీన్ ఎవరైనా ఎన్నో ఎన్నో వీడియోస్ ఉండొచ్చు ఛానల్స్ ఉండొచ్చు మీకు మోటివేట్ చేయడానికి నేనేమంటున్నానంటే జస్ట్ గైడెన్స్ కోసమే ఆర్ యూస్ఫుల్ కాంటెంట్ ఉంటే తీసుకోండి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకోండి బట్ అట్ లాస్ట్ ఏంటంటే ఉన్నా సరే అంటే ఏ ఛానల్స్ ఎవరి హెల్ప్ ఎవరి గైడెన్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ ఫైనలీ యూ అనమాట అంటే మీ స్ట్రాటజీయే మీకు వర్క్ అవుతుంది ఓకే నేను చెప్తాను బట్ ఎలా స్ట్రాటజీ చేస్తే ఉంటుందని బట్ మీ వర్క్ ఫైనలీ కమ్స్ వాళ్ళు చేసిందంతా కూడా వాళ్ళు హెల్ప్ అంతే మాలాంటి ఛానల్స్ ఎవరైనా సరే ఒక థర్టీ పర్సెంట్ వరకే హెల్ప్ చేస్తారు బట్ సెవెంటీ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ట్యూ సో మీరు చదివిన దాని మీద సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ డిపెండ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒక టార్గెట్ వేసుకోండి సిక్స్ మంత్స్కి ప్లాన్ వేసుకోండి సో నేను ఫస్ట్ ఇలా చెప్పేసిన తర్వాత ఐ మీన్ నా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని మీరు ప్లాన్ అనేది చేసుకోండి కోర్ గురించి కూడా మేము సెపరేట్ వీడియో అనేది చేయబోతున్నాం హండ్రెడ్ మార్క్స్ కోర్ ఉంటుంది కదా మెకానికల్ సివిల్ అండ్ దాని గురించి కూడా చేయబోతున్నాం ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే హ్యావ్ ఎ నైస్ డే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్